పల్లె బ్రాంచ్ ఒక తెలంగాణ పల్లె ఆధారంగా జరిగినటువంటి కథనాన్ని సినిమా రూపంలో అందించాలన్నటువంటి గొప్ప సంకల్పంతోనే మరి డైరెక్టర్ గారు రమేష్ గారు, అదేవిధంగా ప్రొడ్యూసర్ కీర్తిలత గౌడ్ గారు, హీరో అభిరామ్ గారికి, మరి ఇందులో పనిచేస్తున్నటువంటి నటీ నటులు, సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం, తెలంగాణ పల్లె, తెలంగాణ వాతావరణం, ఈరోజు తెలంగాణ పల్లెల్లో జరిగేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఈ మధ్యకాలంలో మరి ఫిదా లాంటి పిక్చర్స్ కూడా మనం చూసినాం. అంటే తెలంగాణ పల్లె ఆధారం చేసుకుంటే కొన్ని వందల వేల కథనాలు మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. రెండోది తెలంగాణ రాష్ట్రం 2014 ముందు 14 తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మరి రమేష్ గారు గతంలో ఒక చిత్రం కూడా తీయడం జరిగింది. మరి ఇది రెండవ చిత్రం కింద ఆయన అద్భుతంగా నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను పెట్టుకొని ఈరోజు సినిమా ఇండస్ట్రీలో కూడా కొత్త తరం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నైపుణ్యం, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ఉంటే మరి తప్పకుండా ప్రజలు, ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అయితే తెలంగాణ పల్లెళ్ళకు సంబంధించినటువంటి చరిత్ర ఒకసారి నెమరు వేసుకుంటే కూడా ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి పల్లెలు.
ఒక బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ పల్లెల్లో పుట్టినటువంటి బతుకమ్మ పండుగ. ఈరోజు విశ్వవ్యాప్తమైనటువంటిది కూడా మనం చూసినటువంటిది. కాబట్టి మైలదేవరపల్లి బ్రాంచ్ అనేది కూడా మరి భీమదేవరపల్లి బ్రాంచ్ అనేది కూడా సక్సెస్ఫుల్గా, ఎందుకంటే కొత్త వాళ్ళని కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. రమేష్ గారు పాత అయినప్పటికీ మా ప్రొడ్యూసర్ గారు, నటీ నటులు, టెక్నీషియన్స్ అంతా కొత్తవారు కాబట్టి తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలి. ప్రేక్షకులకు ఏదైతే తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ పల్లె వాతావరణం ఎట్లుంటుందో ఈ చిత్రం కూడా అదే వాతావరణంలో తీయడానికి ఈ యొక్క కథను అల్లడం జరిగింది. కాబట్టి మరి సక్సెస్ఫుల్గా రమేష్ గారు వారి టీం మరి ముందుకెళ్ళాలని నా సహకారం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. హలో అండి, దిస్ రమేష్ చెప్పాల. భీమదేవరపల్లి బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చిన పూజ్య మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారికి కృతజ్ఞతలు. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్, ఎల్వి ప్రసాద్ ల్యాబ్ అధినేత శ్రీ రమేష్ ప్రసాద్ గారికి, మామిడి హరికృష్ణ గారికి, సంతోషం సురేష్ గారికి, వచ్చిన గెస్టులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. భీమదేవరపల్లి గ్రామ పంచాయతీ, సో ఏంటి కథ, ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఇదొక తెలంగాణ నేపథ్యంలో జరుగుతున్న ఒక రియలిస్టిక్ సినిమా. అందరూ ఆర్గానిక్ ఆర్టిస్టులతో ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటివరకు తెలుగులో రానాటి నియో రియలిజం అనే ఒక జానర్లో వస్తున్న సినిమా ఇది. ఇందులో నేటివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. కట్టు బొట్టు యాస మిమ్మల్ని నేటివిటీకి బాగా దగ్గర చేస్తుంది. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఆధారంగా దీన్ని నిర్మిస్తున్నాము. సో ఏప్రిల్ 11 నుంచి రెగ్యులర్ షూట్ ఉంటుంది. 45 డేస్ సింగిల్ షెడ్యూల్లో సినిమా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో వచ్చిన అతిథులకు, మీడియా మిత్రులకి మరియు మా నిర్మాతలకి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కీర్తిలతా గౌడ్ అందరికీ నమస్కారం. నా పేరు బత్తిని కీర్తిలతా గౌడ్. ఈరోజు భీమదేవరపల్లి బ్రాంచి అనే సినిమాని మన పూజ్య మంత్రివర్యులు, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలతో ఈరోజు ఘనంగా మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు వచ్చిన గెస్టులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ గారు మరియు మామిడి హరికృష్ణ గారు, సంతోషం సురేష్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ దీంట్లో డైరెక్టర్గా రమేష్ చెప్పాల గారు మరియు కో ప్రొడ్యూసర్గా రాజ నరేందర్ గారు, కెమెరామెన్గా సామల భాస్కర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్గా చరణ్ అర్జున్ గారు మరియు సాహిత్యం చరణ్ అర్జున్ గారు మరియు సుద్దాల అశోక్ తేజ గారు, ఆర్ట్ డైరెక్టర్గా మోహన్ గారు మరియు పిఆర్ఓగా శ్రీధర్ గారు, ఇలా అందరు ఇక్కడికి వచ్చిన మన సినిమాలో నటించే ఆర్టిస్టులందరికీ కూడా నేను కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఈ భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా మన తెలంగాణలో ఉండే యాస భాష, మన పల్లెటూరులో మనం నిజంగా ఎలా ఉంటాము, నియో రియలిజం అనే ఒక కథతో, ఒక జానర్తో, కామెడీ జానర్తో మేము ముందుకు రాబోతున్నాము. దీని అందరూ మీరు అందరూ ఆదరిస్తారని, మమ్మల్ని కూడా ఆదరించి ఇంకా ఇంకా ఎన్నో సినిమాలు తీయడానికి మీరు ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో గౌరవ మంత్రివల్లిలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సన్నిధానంలో మరి భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమాను, పూర్తి తెలంగాణ కథతో రూపొందించినటువంటి సినిమాను ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం అదేవిధంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇందులో ఈ సినిమాకి దర్శకులుగా రమేష్ చెప్పేల గారు గతంలో గౌతమ్ ఎస్ఎస్సి, కబడ్డీ కబడ్డీ మరియు మీ శివభిలాషి వంటి సినిమాలకు మాటలు రచించి నంది అవార్డు పొందిన వ్యక్తిని దర్శకులుగా తీసుకోవడం జరిగింది. ఇందులో పనిచేసే ప్రతి ఒక్కరు ఆర్టిస్టులను, ఎవరైతే ఇక్కడ ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ, ప్రతి పాత్ర ఒక విలువైన పాత్రగా, ప్రతి సన్నివేశంలో కథను తెలియజేస్తూ, కథే సినిమాగా, కథే హీరోగా ఈ సినిమా రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు వాళ్ళకి ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుంది. మా దర్శకులకు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది. తెలంగాణ
తెలంగాణలో మరి తెలంగాణ నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నుంచి వచ్చిన మేము శ్రీమతి కీర్తిలత గారు అదేవిధంగా నేను ఈ సినిమాకు మొట్టమొదటిసారిగా నిర్మాతగా వ్యవహరిస్తున్నప్పటికీ మరి మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ఆలోచించి ఒక కాంటెంట్ ఉన్న కథతో ఒక కాంటెంట్తో కూడిన కథ వినోదాత్మక కథతో మరి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాను త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. మరి దీనికి ఇందులో పనిచేసే నటీనటులందరూ పూర్తిగా సహకరించి మంచి సినిమాను మనం తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన తలసాని శ్రీనివాస యాదవ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే అండి, నేను చరణ్ అర్జున్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ని ఈ కథ నేను వినేటప్పుడు అంటే రమేష్ చప్పాల్ గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఆయన పుస్తకాలు కానీ అవన్నీ నేను చదువుతూ ఉంటాను. సో ఓ రకంగా నేను ఆయన రచనలకు అభిమానిని. అలాగే ఆయన కూడా నా పాటలు ఇండిపెండెంట్ పాటలని ఎప్పుడు ఫాలో అవుతూ పాటలకు సంబంధించి ఫీడ్బ్యాక్ అని నాకు వాట్సాప్లో పంపిస్తుంటారు. మనం ఎప్పటికైనా మంచి సినిమా చేయాలి, మంచి మట్టి తడి ఉన్న సినిమా ఒకటి చేయాలి అని చెప్పి మేమిద్దరం ఎప్పుడు అనుకుంటా ఉన్నాం. కుదరలేదు, లాస్ట్కు మా అక్క ప్రొడ్యూసర్గా కుదిరింది. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కథ వినేటప్పుడే కుర్చీలోంచి లేచి పగలబడి నవ్వాము. అంటే అంత ఎనర్జీగా అంత లైవ్లీగా ఆయన కథ చెప్తారు. అదే మళ్ళీ స్టూడియోకి వచ్చినప్పుడు మేము ఆ పాట నేను మొట్టమొదటి పాట చేసినప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఎంత ఎనర్జీగా చెప్పారో ఎంత లైవ్లీగా చెప్పారో నా పాటను వినేటప్పుడు అంత ఆస్వాదిస్తూ నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు అలాగా. అంటే నా స్టూడియోలో అలాంటి ఒక ఆస్వాదన అలాంటి ఒక స్పందనని ఆ మనిషిలో నేను చూసినప్పుడు నిజంగా ఇలాంటి మనుషులతో పనిచేస్తే ఎంత ఎనర్జీ వస్తుంది అంటే మనకు తెలియకుండానే మనకు తెలియని అద్భుతమైన ప్రతిభ కూడా ఇంకా తోడవుతుంది అలాంటి స్పందన మనం చూసినప్పుడు కళ్ళ ముందు. చాలామంది చెప్తూ ఉంటారు, బయట చెప్తారు లేదంటే ప్రెస్ మీట్లలో చెప్తారు, ఇంకా మన గురించి వేరే చెప్పాలన్నప్పుడు చెప్పొచ్చు. మన ఎదురుగానే ఆ స్పందించేది ఉన్నప్పుడు అద్భుతమైన అవుట్పుట్లు వస్తాయి. ఆయన అలాగే నా నుంచే కాదు, కెమెరామెన్ నుంచి అయినా ఆర్టిస్టుల నుంచి అయినా అందరి నుంచి కూడా అలాగే తీసుకుంటారని నాకు అనిపించింది ఆ రోజు. సో ఈ సినిమా చాలా గొప్ప సినిమా కాబోతుంది. అంటే నేను తమిళ సినిమాలు మలయాళ సినిమాలు అవన్నీ చూస్తున్నప్పుడు ఈ ఓటీటీలో కూడా ఇప్పుడు వస్తున్నాయి మంచి మంచి సినిమాలు వస్తున్నప్పుడు ఇలాంటివి మన తెలుగులో కూడా వస్తే బాగుండేది అని నేను అనుకుంటా ఉంటాను. నేనేగా చాలామంది అనుకుంటాం మనం. ఇది అలాంటి జానర్ సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఆ తెలంగాణ మట్టి ఆ పల్లెటూళ్ళలో ఉండే అది మంచి పాటలు కూడా కుదిరాయి, మంచి సిచ్యుయేషన్స్ కూడా కుదిరాయి మూడు. అలాగే కీర్తి అక్క అంటే ఆమె ఒక వీర మహిళ అనడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే నేను అంతకుముందు నాకు చెప్తా ఉండేది, తమ్ముడు నువ్వు మ్యూజిక్ చేసే సినిమాల్లో ఎక్కడైనా నాకు ఏదైనా పాత్ర ఉంటే చెప్పు నేను వెళ్ళి కలుస్తుంటానని. అలాంటి ఆమె సినిమాకి నేను నన్ను మ్యూజిక్ డైరెక్టర్ పెట్టేసుకుని చాలా తొందరలోనే. సో అది చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం అలాంటి విజయాల్ని అలాంటి స్ఫూర్తిని. సో అక్క ఎలాంటి పరిస్థితుల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు తను. సో అదే స్ట్రాంగ్గా ఉండి మా అందరి ముందు నిలబడి ఈ సినిమాని అద్భుతమైన సినిమాగా తయారవడానికి తను ఉండాలి. దేవుడు ఆమెకి మంచి ఎనర్జీని ఇవ్వాలి, ఆశీస్సులు ఇవ్వాలి. అలాగే సార్ నరేందర్ గారు కూడా సార్, సో ఇండస్ట్రీకి మీకు స్వాగతం సార్. సో మీకు స్వాగతం చెప్పేంత పెద్దోళ్ళు ఏం కాదు, కానీ ఈ సినిమాకి మేము మ్యూజిక్ డైరెక్టర్లం కాబట్టి సో మేము మా టెక్నీషియన్స్ తరఫున చెప్తున్నాను. సో నాతో పాటు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మా భాస్కర్ సామల భాస్కర్ గారు, సో మేమందరూ ఎంత కష్టపడ్డా అదంతా విజువల్గా చూపించేది డైరెక్టర్ గారితో ఆయన అసోసియేట్ అయ్యి అద్భుతంగా తెర మీద చూపించేది ఆయనే కాబట్టి సో భాస్కర్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రమేష్ గారు సార్, సో తెలుగులో మీరు అంటే నా దృష్టిలో మీ రేంజ్ వేరు, మీరు మీ ఆలోచనలు వేరు, మీ సినిమా వేరు. సో మీరు తప్పకుండా ఆ స్థాయికి ఈ సినిమా మీరు వెళ్తారు. నాకు ఇంకో ఈ సినిమాలు ఏంటంటే శుద్ధాల అశోక్ తేజ్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నా పాటల్ని నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆయనతో ఇంతవరకు నేను పనిచేయలేదు. సో మొట్టమొదటిసారి ఈ సినిమాలో నాకు పనిచేసే అవకాశం కూడా నాకు రమేష్ గారు కల్పించారు. రమేష్ గారికి, కీర్తి అక్కకి అందరికీ థ్యాంక్ యూ. సో సినిమా విజయోత్సవాలలో ముందు ముందు మళ్ళీ కలుసుకుందాం. సో మినిస్టర్ గారి ఇంట్లో తలసాని గారి ఆశీర్వాదంతో ఇక్కడ ఇది జరగడం, మీడియా మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. భీమదేవరపల్లి బ్రాంచ్ ఐఎఫ్సి కోడ్ సినిమా ప్రారంభోత్సవానికి పూజకు వచ్చిన పూజ్య మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఎల్వి ప్రసాద్ ల్యాబ్స్ అధినేత శ్రీ రమేష్ ప్రసాద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మామిడి హరికృష్ణ గారికి, సంతోషం సురేష్ గారికి, ఇలా మా ఆర్టిస్టులకి, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో భీమదేవరపల్లి బ్రాంచ్ ఇది ఒక మన దేశంలోనే ఒక హాట్ టాపిక్గా మారి ఒక సంచలనం క్రియేట్ చేసిన ఒక టాపిక్ను
సంఘటన తీసుకొని దాన్ని హాస్యం జోడించి చేస్తున్నాము. ఇది తెలుగులో వస్తున్న ఫస్ట్ పిక్చర్, నియో రియలిజం అంటే వాస్తవాన్ని యథార్థంగా ఒక ఫన్ జోడించి తీస్తున్న సినిమా ఇది. ఇందులో ఏంటంటే ఒక ఒక తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతంలో ఇది షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అక్కడ మన యాస భాష కట్టుబొట్టు ఇది ఏంటంటే ఈ రియలిస్టిక్ అప్రోచ్లో ఈ ఆర్గానిక్ ఆర్టిస్టులతో తీసే ఈ సినిమాని మనం ఏ మలయాళంలోనో కన్నడలోనో లేదా ఇంకో లాంగ్వేజ్లో ఒటిటిలో మనం చూస్తుంటారో ఇలాంటి సినిమాలు రావట్లేదు అనుకుంటాం. అట్లాంటి ఒక న్యూ రియలిజం అనేదాన్ని వాస్తవంగా ఎంతోమంది ఆర్గానిక్ ఆర్టిస్టులని సెలెక్ట్ చేసేసి చేస్తున్న సినిమా ఇది. సో వచ్చిన మీడియా మిత్రులకి, మా నిర్మాతలకి అందరికీ కృతజ్ఞతలు. సో ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్, భీమదేవరపల్లి బ్రాంచ్, ఐఎఫ్సి కోడ్. ఈ సినిమా ఓపెనింగ్కి వచ్చిన తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, అలాగే రమేష్ ప్రసాద్ గారికి, అలాగే ఎంతోమంది అతిథులకు అందరికి కూడా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు రమేష్ గారు, అలాగే ప్రొడ్యూసర్ లత గారు కానీ, అలాగే నరేంద్ర గారికి అందరికి కూడా గుడ్ లక్ చెప్తున్నాను. ఈ సినిమా ఒక కొత్త కథ అంటే, నేను ఈ కథ విన్న తర్వాత నేను అనుకుంటా ఖచ్చితంగా ఈ సినిమా చేయాలని చెప్పి సార్ని ఫాలోఅప్ చేసి మరీ ఇందులో సినిమా వేషంలో పడ్డదండి. ఇది మంచి క్యారెక్టర్, ఇప్పటిదాకా నేను ఇన్ని సినిమాలు చేశాను ఒకటి అయితే ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టరు. ఫస్ట్ టైం ఒక మంచి రియలిస్టిక్ ఆర్గానిక్ క్యారెక్టర్ చేస్తున్నాను, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాను. అండ్ ఎంటైర్ టీమ్ భీమదేవరపల్లి బ్రాంచ్ వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.